హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీ అండ్ మై సన్ సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎక్కరే ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా ఎక్కరే చేసుకుంటే చపాతీలకి రైస్లకి చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి అందుకు ముందుగా టూ బిగ్ ఆనియన్స్ తీసుకోండి గ్రైండ్ చేసుకోండి అలాగే టూ బిగ్ టమాటోస్ని తీసుకొని గ్రైండ్ చేసుకోండి టమాటో ప్యూరిని రెడీ చేసుకోండి మెయిన్గా మనకు ఎక్కరికి కావాల్సిన ఎగ్స్ని కుక్కర్లో పెట్టుకొని టూ విజిల్స్ వచ్చేంతవరకు బాయిల్ చేసుకోండి టూ విజిల్స్ రానివ్వండి ఎగ్స్ బాయిల్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం అందుకు ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని అలాగే చిల్లీ పౌడర్ వేసుకొని మనం ఉడికించుకున్న ఎగ్స్ తీసుకొని పైన ఖర్చులు పెట్టుకొని ఫ్రై చేసుకుందాం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి లేకపోతే మాడిపోతుంది ఇలా పైన ఆ ఎగ్కి పొర అనేది బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నాక అన్ని ప్లేట్లో తీసి పెట్టేసుకోండి ఇప్పుడు గ్రేవీ ఎలా చేసుకోవాలో చూద్దాం అందుకు ముందుగా ప్యాన్ తీసుకోండి ప్యాన్ లేకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే చెక్క లవంగాలు అలాగే బే లీఫ్ బిర్యానీ లీఫ్ తీసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తరువాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ ప్యూరీని తీసుకొని బాగా ఫ్రై చేసుకోండి బ్రౌన్ కలర్లో పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకునేటప్పుడు వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తరువాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటో ప్యూరీని కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోండి ఈ టమోటో ప్యూరీని కూడా బాగా పచ్చి వాసన వరకు ఫ్రై చేసుకోవాలి మనకు పచ్చి వాసన పోయిందో లేదు అని మనం ఫ్రై చేసుకునేప్పుడు మనకు తెలిసిపోతుంది ఆ స్మెల్ బట్టే మనకు తెలిసిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మనకు ఆయిల్ పైన తేలుతూ ఉన్నప్పుడు మనకు ఫ్రై అయినట్టు అర్థం ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి వన్ టీ స్పూన్ అలాగే కారం పొడి వన్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ పసుపు పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోండి మసాలా అంతా బాగా పట్టేటట్లు ఫ్రై చేసుకోండి నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత తురిమి పెట్టుకున్న కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోండి కొబ్బరి వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మనం ఆల్రెడీ ఎగ్స్ ఫ్రై చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకొని అలాగే హాఫ్ కప్ కర్డ్ తీసుకోండి హాఫ్ కప్ కర్డ్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి బాగా ఫ్రై చేసుకోండి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ కర్రీ త్వరగా కూడా అయిపోతుంది మూత పెట్టేసుకొని ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఐదు నిమిషాల పాటు ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని తీసుకొని గ్రేవీలోకి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ మూడు నిమిషాల పాటు ఉడకనివ్వండి మళ్ళీ మధ్యలో ఒకసారి క్యాప్ తీసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ రెండు నిమిషాల పాటు ఉడకనివ్వండి మనకు వాటర్నెస్ అనేదంతా వెళ్ళిపోతుంది అప్పటి వరకు ఉడకనివ్వండి మనకు ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ రోజు పెట్టే వీడియోస్ మీకు నోటిఫై అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో